కాకి అనుకరణ. ఒక పెద్ద చెట్టుపై ఓ గ్రద్ద నివసిస్తూ ఉండేది. తన ఆహారం కోసం ప్రత్యేకమైన పద్ధతిలో వేటాడేది. అది తన వేట కొరకు ఎంతో ఎత్తుకు ఎగురుతూ వెళ్ళి వేగంగా భూమిపైకి వచ్చి చిన్న కుందేలు పిల్లలను ఎలుకలను కాళ్లతో బంధించి రివ్వున ఎగిరిపోవడం నిత్యం ఒక కాకి గమనించేది. ఇది ఎంతో అద్భుతమైన విషయంగా కాకి భావించింది. ఒకనాడు ఒక గొర్రెల కాపరి ఆ ప్రదేశానికి వచ్చి ఆ మందను మేపసాగాడు. మందలోనే ఒక చిన్న గొర్రెపిల్ల తన వేటకు అనువైందని తలిచిన గ్రద్ద ఆకాశం నుండి రివ్వున కిందకు వచ్చి గొర్రెపిల్లను కాళ్లతో బంధించి ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఎప్పటి మాదిరిగానే కాకి గ్రద్ద యొక్క వేటను గమనించింది. గ్రద్ద వేటాడే పద్ధతికి కాకి ఎంతో ప్రభావితురాలై ఇలా ఆలోచించసాగింది. గ్రద్ద నేను ఇద్దరము పక్షిజాతికి చెందినవారం. మరి గద్ద వేగంగా వేటాడినట్లు నేను వేటాడలేనా అని అనుకున్నదే తడవుగా ఆకాశంలోకి వేగంగా ఎగిరి అంతే వేగంగా వెనక్కి రాసాగింది. కానీ గ్రద్దకున్నటువంటి నియంత్రణ దానికి లేకపోవడం వల్ల నేరుగా నేలను ఢీకొని తల పగిలి చనిపోయింది. ఇలా కాకి గ్రద్దను అనుకరించే ప్రయత్నంలో తన శక్తికి మించిన సాహసాన్ని చేసి తన ప్రాణాల్ని కోల్పోయింది. ఈ కథలో నీతి, ఇతరులను అనుకరించడం అంత మంచిది కాదు. పంటలు బాగా పండి రెండింతల దిగుబడి వచ్చింది. దాంతో మహారాజుగారు సభ్యులకు మరియు ప్రజలకు మంచి మంచి బహుమతులు ఇవ్వాలని నిశ్చయించారు.